హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 7Hills. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనము లైనిక్స్లో భాగంగా నెట్స్టాట్ కమాండ్ గురించి ఈ వీడియోలో మనము క్లియర్గా నేర్చుకోబోతున్నాం. సో ఈ నెట్స్టాట్ కమాండ్ వచ్చేసి ఓన్లీ లైనిక్స్లోనే కాదు, విండోస్లో కూడా వర్క్ అవుతుంది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మనకు కంపల్సరిగా తెలుసుకోవాల్సిన కమాండ్ వచ్చేసి నెట్స్టాట్ కమాండ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాము. యూజ్ అయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా యూజ్ అవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోతే నెట్స్టాట్, నెట్స్టాట్ అంటే నెట్వర్క్ స్టాటిస్టిక్స్ అన్నమాట. ఓకే, నెట్వర్క్లో ఉన్న స్టాటిస్టిక్స్ ఏమేమి ఉన్నవి, సో వాటిని తెలుసుకోవడానికి వచ్చేసి మనము మోస్ట్లీ యూజ్ చేసే కమాండ్ అంటే, సో లెట్ చేయకుండా మనము నెట్స్టాట్ కమాండ్ గురించి తెలుసుకుందాం. సో నెట్స్టాట్ స్టాండ్స్ ఫర్ నెట్వర్క్ స్టాటిస్టిక్స్. ఓకే, మన లైనక్స్ సిస్టమ్స్లో ఉన్న మనకు ఇన్కమింగ్ అండ్ గో అవుట్ గోయింగ్ స్టాటిస్టిక్స్, ఓకే, నెట్వర్క్ సంబంధించిన స్టాటిస్టిక్స్ తెలుసుకోవడానికి మనకు నెట్స్టాట్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనము వన్ బై వన్ నేర్చుకుందాం నెట్స్టాట్ కమాండ్ గురించి. ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్ ఏంటనేది చూద్దాం. ఇట్ యూజెడ్ టు మానిటర్ నెట్వర్క్ కనెక్షన్స్ బోత్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ యాజ్ వెల్ యాజ్ వ్యూయింగ్ రౌటింగ్ టేబుల్స్ అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్టాటిస్టిక్స్ ఎక్సెట్రా. సో ఇది వచ్చేసి డెఫినేషన్, మనం రాసుకున్న డెఫినేషన్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మనకు ఈ నెట్స్టాట్ కమాండ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మానిటర్ నెట్వర్క్ కనెక్షన్స్, ఓకే, ఏదైతే నెట్వర్క్ కనెక్షన్స్ ఉంటాయో, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కనెక్షన్స్, సో వాటిని మనము మానిటర్ చేయడానికి నెట్స్టాట్ కమాండ్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. సో అలాగే వచ్చేసి ఏ పోర్టు పైన మనకు ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కనెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనేవి మనకు తెలుసుకోవడానికి నెట్స్టాట్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ వ్యూయింగ్ రౌటింగ్ టేబుల్స్ అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్టాటిస్టిక్స్. ఓకే, మనకు రౌటింగ్ టేబుల్స్ని, నెట్వర్క్ స్టాటిస్టిక్స్ని యూజ్ చేయడానికి మనం వేరే కమాండ్స్ని యూజ్ చేస్తాం. సో అన్ని కమాండ్స్ని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ నెట్స్టాట్లోనే మనకు ఐఫన్ ఇచ్చి ఇక్కడ మనకు ఆప్షన్ ఇస్తే, ఇంకొక ఆల్ఫాబెట్ ఇస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం మల్టిపుల్ కమాండ్స్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఇందులోనే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనము నెట్వర్క్ స్టాటిస్టిక్స్ కానీ, ఐపీ రౌటింగ్ టేబుల్స్ కానీ మనము అన్నిటినీ చూడొచ్చు. సో అవన్నీ ఎలా చూడాలి, ఓకే, అవన్నీ ఏంటి అనేది మనం వన్ బై వన్ నేర్చుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళిపోతే నెట్స్టాట్ ఐఫన్ ఏ, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్వర్లో నెట్స్టాట్ ఐఫన్ ఏ కమాండ్ మనకు టైప్ చేస్తే ఏం చూపిస్తుంది అంటే, లిజనింగ్ ఆల్ పోర్ట్స్, ఓకే, బోత్ టీసీపీ అండ్ యూడిపీ. ఓకే, టీసీపీ అండ్ యూడిపీ ఉన్న పోర్ట్స్ ఏమేమి ఉన్నాయో ఆ పోర్ట్స్ వచ్చేసి మనకు చూపిస్తుంది. సో మీకు అర్థం కావాలంటే నేను సర్వర్లోకి లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమనేది జరుగుతుంది. సో నేనేం చేస్తున్నాను, ఫస్ట్ నెట్ స్టార్ట్ ఐఫన్ ఏ టైప్ చేస్తున్నాను. ఓకే, నెట్ స్టార్ట్ ఐఫన్ ఏ ఫర్ ఐఫన్ ఏ ఫర్ అంటే ఐఫన్ ఏ అంటే మనకు ఆల్ అన్నమాట. ఆల్ లిజనింగ్ పోర్ట్స్ అనేవి చూపించడం జరుగుతుంది. సో దీని అవుట్పుట్ వచ్చేసి ఆల్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు కొద్దిగా పెద్దగా ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ అప్ వచ్చేసి ఇందులో మనకు ఏమేమి పారామీటర్స్ ఉంటామని ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ప్రోటో అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ప్రోటోలో మనకు టీసీపీ ఉంటుంది, యూడిపీ ఉంటుంది, రార్ సిక్స్ ఉంటుంది. సో అలాగే యూనిక్స్, ఓకే, ఇలా ప్రోటోస్ ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి రిస్ప్యూ సెండ్కు ఇవి మీకు అవసరం లేదు. తర్వాత వచ్చేసి లోకల్ అడ్రస్, ఓకే, ఇక్కడ లోకల్ అడ్రస్ వచ్చేసి మనకు మన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ పైన ఏ పోర్ట్ పైన మనకు సర్వీసెస్, ఓకే, కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయినవి అనేవి ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తుంది కదా, ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది సర్వీస్ అన్నమాట. అది వచ్చేసి ఏ పోర్ట్ పైన రన్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుందండి అన్నమాట. సో అలా చూసి మనకు ఏదైతే సర్వీస్ ఉందో ఆ సర్వీస్ ఇక్కడ చూపిస్తుంది. సర్వీస్తో పాటు మనకు ఏ పోర్ట్ పైన రన్ అవుతుంది అనేది ఇక్కడ చూడవచ్చు అన్నమాట. అంటే ఎప్పుడైనా మనము ఏ సర్వీస్ అయినా ఏ పోర్ట్ పైన రన్ అవుతుంది అని తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ నెట్స్టాట్ ఐఫన్ ఏ కామెంట్ టైప్ చేస్తే ఇక్కడ వచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది. తర్వాత వచ్చేసి ఫారెన్ అడ్రస్, ఓకే, ఫారెన్ అడ్రస్ చూపిస్తుంది. తర్వాత వచ్చేసి తెలుసుకోవాల్సింది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్, ఓకే, ఇక్కడ స్టేట్స్ వచ్చేసి మనకు మల్టిపుల్ టైప్స్ ఉండడం జరుగుతుంది.
సో ఇక్కడ వచ్చేసి వన్ బై వన్ నేర్చుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి లిజన్ స్టేట్. ఓకే, లిజన్ స్టేట్ అంటే ఏంటి? ఓకే, లిజన్ స్టేట్ అంటే ఏంటంటే మనకు కనెక్షన్స్, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కనెక్షన్స్ ఉంటాయి కదా, సో అవి వచ్చేసి లిజన్ అవుతున్నాయి. అంటే లిజన్ అవుతున్నాయి అంటే మనకు ఇన్కమింగ్ ప్యాకెట్స్ వస్తున్నవి అండ్ అవుట్ గోయింగ్ ప్యాకెట్స్ అనేవి వెళ్తున్నవి. సో అది వచ్చేసి లిజన్ స్టేట్ అన్నమాట. తర్వాత వచ్చేసి క్లోజ్ స్టేట్ అని ఉంటుంది. అంటే క్లోజ్ స్టేట్ అంటే మనకు కనెక్షన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కనెక్షన్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరిగింది. సో అప్పుడు వచ్చేసి మనకు ప్యాకెట్స్ అనేవి డ్రాప్ సెండ్ అండ్ రిసీవ్ అనేది కావట్లేదు అన్నమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టేట్ ఏముంటుందంటే క్లోజ్ అండర్ స్కోర్ వెయిట్ ఉంటుంది. సో అక్కడ వచ్చేసి మనకు కనెక్షన్స్ అనేవి క్లోజ్ అవుతాయి, క్లోజ్ అయ్యి ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే మనకు రిక్వెస్ట్ వస్తుందో మళ్ళీ అవి రియాక్టివ్ అవుతాం అన్నమాట. రియాక్టివ్ అయిపోయి వచ్చేసి మనకు లిజనింగ్లోకి వెళ్ళిపోతుంది. సో అది వచ్చేసి క్లోజ్ అండర్ స్కోర్ వెయిట్ అన్నమాట. సో ఈ స్టేజెస్ వచ్చేసి త్రీ స్టేజెస్ వచ్చేసి మోర్ ఇంపార్టెంట్. సో ఇంకా చెప్పొచ్చు కానీ అంత డెప్త్గా మీకు అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు నెట్స్టాట్ ఐఫోన్ ఏ టైప్ చేస్తే మనకు చాలా అవుట్పుట్ వచ్చింది కదా, అంత అవసరం లేదు. మనకు ఓన్లీ టీసీపీ కనెక్షన్సే కావాలి. ఓకే, ఓన్లీ యూడిపీ కనెక్షన్సే కావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే టీ టైప్ చేస్తే టీసీపీ కనెక్షన్స్ ఏమన్నా అవి మాత్రమే చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేసి చూస్తే మనకు ప్రోటోలో ఏమేమి చూపిస్తున్నాయి, టీసీపీ సిక్స్. సో ఓన్లీ టీసీపీ కనెక్షన్స్ ఏమున్నాయో అవి మాత్రమే చూపిస్తుంది. అప్పుడే దానికోసం ఏంటంటే మనం ఐఫోన్ ఎయిటీ అనేది యూజ్ చేయాలి. అలాగే యూడిపి కనెక్షన్స్ రావాలంటే ఓన్లీ యూ టైప్ చేయాలి. ఐఫోన్ ఏయూ టైప్ చేస్తే మనకు ఓన్లీ యూడిపి కనెక్షన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి వన్ కమెండ్ అనమాట. సో మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. చూడండి, ఐఫోన్ ఏ అంటే ఆల్ లిజనింగ్ పోర్ట్స్, ఐఫోన్ ఎయిటీ అంటే లిజనింగ్ ఓన్లీ టీసీపీ పోర్ట్స్, ఐఫోన్ ఏయూ అంటే మనకు లిజనింగ్ ఓన్లీ యూడిపి పోర్ట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే నెట్స్టాట్ ఐఫోన్ ఎల్. ఓకే, నెట్స్టాట్ ఐఫోన్ ఎల్ అంటే లిజనింగ్ ఆల్ యాక్టివ్ పోర్ట్స్ అన్నమాట. ఏదైతే యాక్టివ్ లిజనింగ్ పోర్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు చూపిస్తాను. సో నేను ఏం చేస్తున్నానంటే నెట్స్టాట్ ఐఫోన్ ఎల్ టైప్ చేస్తున్నాను. ఓకే, నెట్స్టాట్ ఐఫోన్ ఎల్ టైప్ చేస్తే ఏంటంటే ఓన్లీ మనకి ఇక్కడ లిజనింగ్. ఓకే, మనకు సర్వర్లో చూస్తే మనకు క్లోజ్ అని ఉంటుంది, వెయిట్ అని ఉంటుంది, తర్వాత వచ్చేసి ఎస్టాబ్లిష్డ్ అని ఉంటుంది, సింక్ వెయిట్ అని ఉంటుంది, చాలా ఉంటుంది. సో అందులోకించి మనము ఓన్లీ లిజనింగ్ పోర్ట్స్ ఏమేమి ఉన్నాయో సో వాటిని ఫిల్టర్ చేయడానికి కోసం వచ్చేసి మనకు నెట్స్టాట్ ఐఫోన్ ఎల్. ఓకే, నెట్స్టాట్ ఐఫోన్ ఎల్ అంటే మనకు ఓన్లీ లిజనింగ్ పోర్ట్స్ ఏమేమి ఉన్నాయో అవి మాత్రం డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి నెట్స్టాట్ ఐఫోన్ ఎల్టీ తీసుకుందాం. ఓకే, టీ తీసుకుంది ఏంటంటే మనకు ఇంతకుముందు చెప్పినట్లు టీసీపీ పోర్ట్స్. ఓకే, ఏవైతే టీసీపీ పైన ఉన్నావో అందులో లిజనింగ్ అండ్ టీసీపీ పోర్ట్స్ ఏవి ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తుంది. తర్వాత వచ్చేసి యూ టైప్ చేస్తే యూడిపి పోర్ట్స్. ఓకే, యూడిపి పైన ఏమేమి పోర్ట్స్ ఉన్నావో అవి మనకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఐఫోన్ ఎల్టీ అంటే లిజనింగ్ ఆల్ యాక్టివ్ టీసీపీ పోర్ట్స్ అండ్ నెట్స్టాట్ ఐఫోన్ ఎల్యూ అంటే మనకు లిజనింగ్ ఆల్ యూడిపి పోర్ట్స్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి ఐఫోన్ ఎల్కి సంబంధించింది. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ చూసుకుంటే నెట్స్టాట్ ఐఫోన్ ఎస్. ఓకే, ఐఫోన్ ఎస్ అని ఎప్పుడైతే మనం మెన్షన్ చేస్తామో అవి వచ్చేసి నెట్వర్క్ స్టాటిస్టిక్స్ అన్నమాట. టీసీపీ, యూడిపి, ఐసీఎంపి అండ్ ఐపీ ప్రోటోకాల్స్ వీటికి సంబంధించిన టోటల్ స్టాటిస్టిక్స్ ఏమేమి ఉంటాయో ఈ ఐఫోన్ ఎస్ని యూజ్ చేసి మనము తెలుసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి చూస్తే మనకు ఐఫోన్ ఎస్టీ అంటే ఓన్లీ టీసీపీ పైన ఉన్నవి, తర్వాత వచ్చేసి ఐఫోన్ ఎస్యూ అంటే మనకు యూడిపి పైన ఉన్న స్టాటిస్టిక్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో స్టాటిస్టిక్స్ అనేవి ఎలా ఉంటాయి, ఒకసారి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో దానికోసం వచ్చేసి నెట్స్టాట్ ఐఫోన్ ఎస్ అని టైప్ చేస్తున్నాను. సో ఐఫోన్ ఎస్ అని టైప్ చేస్తే చూడండి మనకు స్టాటిస్టిక్స్ అనేవి ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే మనకు ఎన్ని ప్యాకెట్స్ అనేవి రిసీవ్ అయినవి, ఓకే, ఎన్ని ఇన్కమింగ్ ప్యాకెట్స్ డిస్కార్డ్ అయినవి, ఎన్ని ఇన్కమింగ్ ప్యాకెట్స్ డెలివర్ అయినవి, ఎన్ని అవుట్ గోయింగ్ ప్యాకెట్స్ డ్రాప్ అయినవి, ఎన్ని మిస్ అయినవి, ఓకే, ఇంకేం ఏమేమి కనెక్షన్స్ మనకు ఓపెన్లో ఉన్నవి,
ఓకే ఎన్ని అటెంప్ట్స్ జరిగినవి, అందులో ఏమి ఫెయిల్ అయినవి, సో అన్ని ఇక్కడ వచ్చేసి మనకు చూపించడం జరుగుతుంది. ఓకే అది వచ్చేసి నెట్స్టాట్ హైఫెన్ ఎస్. ఓకే ఇక్కడ టూ టీ టైప్ టై టైప్ చేసిందంటే ఓన్లీ టీసీపీకి సంబంధించిన స్టాటిస్టిక్స్ వస్తాయి. తర్వాత వచ్చేసి చూస్తే మనకు యూ ఉంటుంది, యూడిపి యూ టైప్ చేస్తే ఓన్లీ యూడిపి పైన ఉన్న స్టాటిస్టిక్స్ అనేవి చూపించడం జరుగుతుంది. ఓకే బేసిస్ ఆన్ మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు కమాండ్ని టైప్ చేసి అవుట్పుట్ని తీసుకోవాలి. సో తర్వాత వచ్చేసి నెట్స్టాట్ ఐఫన్ పి. పి అంటే డిస్ప్లేయింగ్ సర్వీస్ నేమ్ విత్ పిఐడి నెంబర్. ఓకే మీకు పిఐడి నెంబర్ కావాలంటే ఐఫన్ పి అని టైప్ చేయండి. సో అప్పుడు వచ్చేసి మీకు పిఐడి నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసి నెట్స్టాట్ ఐఫన్ ఎన్. సో నెక్స్ట్ వచ్చేసి చూస్తే మనకు నెట్స్టాట్ ఐఫన్ ఎన్. ఎన్ అంటే నెట్వర్క్ స్టాటిస్టిక్స్ న్యూమరిక్. అక్కడ చూస్తే మనకు పోర్ట్ నంబర్స్ అనేవి మనకు సపరేట్గా చూపించడం జరుగుతుంది. అది నెట్స్టాట్ ఐఫన్ ఎన్ అనమాట. తర్వాత చూసుకుంటే నెట్స్టాట్ ఐఫన్ ఐ షోయింగ్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్. ఓకే నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఏమేమి ఉన్నాయో అనేది చూపించడానికి కోసం నెట్స్టాట్ ఐఫన్ ఐ. సో ఈ నెట్స్టాట్ ఐఫన్ ఐకి ఇన్స్టిట్యూట్ ఏంటంటే మనము ఐపీ రౌట్స్ అనే కమాండ్ ఉంటుంది. సో అది గుర్తుంచుకోవాల్సిన లేదు, జస్ట్ ఐ అని టైప్ చేస్తే మనకు నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అనేది చూపిస్తుంది. తర్వాత వచ్చేసి నెట్స్టాట్ ఐఫన్ ఐఈ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి కర్నల్ టేబుల్ గురించి, అంటే ఇఫ్ కాన్ఫిగ్ ఏదైతే టైప్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ వస్తుందో అది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో వన్ బై వన్ మనము ఎగ్జిక్యూషన్ చేద్దాం. సో అప్పుడు వచ్చేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను నెట్స్టాట్ ఐఫన్ పి అంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నెట్స్టాట్ ఐఫన్ పి అనే కామెంట్ టైప్ చేస్తే ఏంటంటే మనకు ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ పిఏఐడి ప్రోగ్రామ్ నేమ్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు పిఐడి నంబర్స్ అనేవి అండ్ ప్రోగ్రామ్ నంబర్స్ అనేవి ఇక్కడ మనకు డిస్ప్లే అయిపోతుంది. అది వచ్చేసి నెట్స్టాట్ ఐఫన్ పి అనమాట. తర్వాత వచ్చి ఐఫన్ ఎన్ అంటే చూస్తే ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా ఇక్కడ పోర్ట్ నంబర్స్ ఏమున్నాయో అవి మనకు చూపించడం జరుగుతుంది. సో అది మీకు ఆ రెండు కామెంట్స్ మీరు మోస్ట్లీ యూజ్ చేయరు, చాలా తక్కువ యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మోస్ట్లీ యూజ్ చేసే కామెంట్ అంటే నెట్స్టాట్ ఐఫన్ ఐ. ఓకే ఐఫన్ ఐ అనేది యూజ్ చేస్తాం. సో ఐఫన్ ఐ అని యూజ్ చేస్తే మనకు ఏమేం కనెక్షన్స్ ఉన్నాయని ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఏమేం కనెక్షన్స్ పైన వాటి ఎంటియు ఎంత ఉందనేది అండ్ చూపిస్తుంది. సో మోర్ డెప్త్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీకు రిక్వైర్మెంట్ ఉంటే నెట్స్టాట్ ఐఫన్ ఐ యూజ్ చేయొచ్చు, లేదంటే ఐపీ రౌట్ అని ఉంటుంది. సో ఐపీ రౌట్ యొక్క అవుట్పుటే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ ఐపీ రౌట్ అనే కమాండ్ మనం యూజ్ చేయకుండా మనము నెట్స్టాట్ ఐఫన్ ఐ అనే కమాండ్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ సేమ్ అనమాట. తర్వాత వచ్చేసి నెట్స్టాట్ ఐఫన్ ఐఈ. ఓకే నెట్స్టాట్ ఐఫన్ ఈ అంటే మనకు కర్నల్ టేబుల్, అంటే మనకు మన ఐపీ అడ్రస్ ఏముంది, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు ఐపీ అడ్రస్ ఏముంది, ఓకే దాని యొక్క నెట్ మాస్క్ ఎంత ఉంది, తర్వాత వచ్చేసి బ్రాడ్కాస్ట్ ఐపీ ఏంటి, ఓకే వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మనం బేసిక్గా అయితే ఏం చేస్తాం, నెట్స్టాట్ అండ్ ఐఫన్ ఐఈ కాకుండా ఇఫ్ కాన్ఫిగ్ అని యూజ్ చేస్తాం. సో ఇఫ్ కాన్ఫిగ్ యొక్క అవుట్పుటే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇఫ్ కాన్ఫిగ్ టైప్ చేసినా మనకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. తర్వాత వచ్చేసి నెట్స్టాట్ ఐఫన్ ఐఈ టైప్ చేసినా కానీ మనకు సేమ్ అవుట్పుట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇలా మల్టిపుల్ కమాండ్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో నెట్స్టాట్ కమాండ్ యూజ్ చేసి కూడా మనము అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నాను. ఏదైతే మనకు నెట్స్టాట్కి సంబంధించింది మనకు ఏదైతే హెల్ప్ అవుతుందో, ఏదైతే యూస్ఫుల్ ఉంటుందో అది మాత్రమే ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాము, నచ్చితే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ కాకుండా ఉండడానికి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, బై బై.